సింగరేణి ఎన్నికల తరువాత రాజకీయంగా కాంగ్రెస్ సిపిఐ మధ్య తగువ వచ్చిందని, ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో బారాసా అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటియుసి ఏఎన్టీయుసి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ముగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా సిపిఐకు కాంగ్రెస్ కు మధ్య తగు వచ్చిందని చెప్పేసి విడిపోతాయని చెప్పేసి అని అంటున్నారు. అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు. నా 1945 నుంచి సింగరేణి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. యూనియన్స్ ఉంటున్నాయి. హెచ్ఎంఎస్ ఉంది, కాంగ్రెస్ ఐఎన్టీసీ ఉంది, ఏఐటీసీ ఉంది, సిఐటీలు ఉన్నాయి, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. ఆయన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది. అయితే ఒక దుష్ట సంపద ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంగమంలో పాల్గొని దానికి డబ్బులు దశకం పందు అంతా ఇచ్చి కార్మికులను ఒక విధంగా చెడగొట్టారు. ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారాన్ని ఉపయోగించి, డబ్బులను ఉపయోగించి, మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతో ప్రయత్నించారు. అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైంది మాట వాస్తవం. అది కొనసాగకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు బొమ్మడి గారు లక్ష సాధించాం, టీఆర్ఎస్ ఓడించాం, టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాం, మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అధికారానికి వచ్చినాయి, సంతోషమే. దాని మీద తగ్గుండాల్సిన పని లేదు, దీనికి దానికి సంబంధం ఉండదు. అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏదో విభేదాలు వస్తాయి, రకరకాల ప్రశ్నలు జరుగుతున్నాయి. సిపిఐకి కాంగ్రెస్ మధ్య కేవలం సింగరేణి కాలనీ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తగ్గు కారణం కాదు, దాంతో అయిపోయింది. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ ఏఐటీసీ అట్ట సంఘాలు పోవాలి తప్ప దాని మన డబ్బులు దశకు తీసుకుని పెట్టి వర్కర్స్ని చెడగొట్టే సామర్థ్యం చేయడం మంచిదని నా ఉద్దేశం.